పల్లెలంటే ఆచారానికి ప్రతీకలు, సాంప్రదాయ నిలయాలు. కానీ అదే సాంప్రదాయాల ముసుగులో అపచారాల్ని కొనసాగిస్తూ పప్పం గడుపుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రజల్లో లేనిపోని భయాలు సృష్టించి రాజకీయ చైతన్యం లేకుండా చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో కొందరు పెద్దలు సాగిస్తున్న వ్యవహారం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. దేవుడి పేరు మీద వేలంపాట పెట్టి ప్రతిసారి సర్పంచ్ పదవిని సంతలో సరుకుగా దక్కించుకుంటున్నారు. ప్రజల మనోభావాల ముసుగులో డబ్బున్న వాళ్లదే రాజ్యమవుతోంది. తూర్పుగోదావరి జిల్లా దుర్గాడ పంచాయతీలో ఆచారం పేరుతో అపచారం నడుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా దుర్గాడ గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవిని గ్రామానికి చెందిన పంపన సుబ్బలక్ష్మి 33 లక్షలకు వేలంపాటలో దక్కించుకున్నారు. ఆఖరి రోజు వరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. శివాలయంలో జరిగిన వేలంపాటలో దేవుడి అభ్యర్థిగా వైసీపీ నాయకుడు పంపన సూర్యచంద్రరావు కుటుంబ సభ్యులకు సర్పంచ్ పదవిని కేటాయించారు. అనంతరం సూర్యచంద్రరావు భార్య సుబ్బలక్ష్మి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. వేలంపాట సొమ్మును ఆలయ అభివృద్ధికి కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామంలోని 16 వార్డుల పరిధిలో మొత్తం 10,717 మంది జనాభా, 7,902 మంది ఓటర్లు ఉన్నారు. కానీ ప్రతిసారి సర్పంచ్ ఎన్నిక వేలం ద్వారానే జరుగుతోంది. వేలంలో దేవుడి అభ్యర్థిగా ఖరారైన వారికి వ్యతిరేకంగా ఎవరైనా నామినేషన్ వేస్తే ఆ కుటుంబానికి ఊహించని కీడు జరుగుతుందనే ప్రచారం చేస్తూ అపచారాన్ని కొనసాగిస్తున్నారు. కేవలం సొమ్ములు చెల్లించిన వ్యక్తి మాత్రమే నామినేషన్ వేయాలి. కొన్నేళ్ల క్రిందట ఇలా వ్యతిరేకించి నామినేషన్ వేసిన కుటుంబానికి కీడు కలిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. కాబట్టి సెంటిమెంటుకు వ్యతిరేకంగా ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. నా పేరు సబ్బిళ్ళ శ్రీనివాసరెడ్డి అండి. కొల్లగుంట జగ్గంపేట మండలం. రాత్రి కృష్ణదాగింటికి అప్పుడు కొన్ని డౌట్ వచ్చి మధ్యన రాత్రి 2 గంటలకి పాస్ పోసుకున్నకు వస్తే 4 మనుషులు ముసుకులేసుకొచ్చి నాకు మత్తుమని తిట్టి తీసుకుపోయి గోవిందపరమటలో పడిసేరండి. చేతులు కట్టేసి పంచాయతీ పేషెంట్కి పోటీ చేస్తున్నానండి. తెల్లదండి మరి గుర్తులేదు తెలియదండి. మరి ఎవరి మీద అనుమానం లేదండి. అలా ఆవు పోయిందని వచ్చేయండి ఒక అతను కొట్లిప్పి పుట్ట తీయండి. పుట్ట తీయమంటే జరిగిన సంగతి. వైసీపీ నాయకుడు వచ్చి నన్ను బెదిరించారు. తగ్గిపోమంటే మీ వైసీపీ క్యాండిడేట్ తగ్గిపోమానండి. మేము తగ్గిపోతాం. వెంటనే మేము ఆయన హెచ్చరించామండి. ఆయన ఏమనంటే నాకు కావలసిన వాడు శ్రీనివాసరెడ్డి అన్న, రాజుగారన్న, నాన్నగారన్న బెదిరించారు. నీకు కావాల్సిన అడితే నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు రెడ్డి గారు, ఆయనతో నేను చెప్పుకుంటాను. ఆయన మీరు దింపేమని దింపేపోతాను, మీ క్యాండిడేట్ మీరు దింపండి అంటున్నాను, వేరే క్యాండిడేట్ని పెట్టండి అని నేను హెచ్చరించానండి. హెచ్చరించగానే నా మీద కసిగా ఉన్నారు. కసిగా ఉన్నా నాకు పర్లేదండి. నేను డేరిగానే నేను వెళ్తాను. బీసీ క్యాండిడేట్ అయినా సరే కానీ ఎవరన్నా సరే అంచేత వాళ్ళ గురించి భయం లేకుండా క్యాండిడేట్ సిద్ధంగా ఉండి రంగంలో దిగుతున్నామండి. మేము అది కొలలుగుంట సర్పంచ్ కింద మేము పోటీ చేస్తుంటే ఎల్స్ పట్టి వాళ్ళు మమ్మల్ని వద్దని బెదిరించారు. 2 రోజులు మేము ఒప్పుకోలేదని నా భర్తను కిడ్నాప్ చేశారు. 3 గంటలకి నిన్న శనివారం రాత్రి నామినేషన్కి రాకుండా ఆపుదామని కిడ్నాప్ చేసి అప్పుడు తోళ్ళక కాసుకొని నిలుపుకొనకు వచ్చిన అతను కాపాడాడు నా భర్తను. జగన్ పట్టుకోడు అలా చేశారు. చంపేసినంతే కదా అలా చేసే పనులు.